केंद्र राष्ट्र प्रभुत्वालु एंतो प्रतिष्ठात्मकंगा चेपड़तुन्न उपाधि हामी पथकं निधुल्लो मेटीरियल कंपोनेंट निधुलनु जिल्लालो सक्रमंगा विनियोगिंचुकोवालनि श्रीकाकुलम एम्मेल्ये धर्मान प्रसादराव अन्नारु। ई संदर्भंगा आयन मात्लाडुतू राष्ट्रंलो मिगिलिन 12 जिल्लाल कंटे श्रीकाकुलं जिल्लाकु मेटीरियल कंपोनेंट निधुलु अधिकंगा जनरेट अवुतोंदनि अन्नारु। జిల్లాకు అధికంగా 4 కాంపోనెంట్ నిధులు వస్తున్నప్పటికీ ప్రతిపాదనలు సక్రమంగా లేక నిధుల వినియోగంలో జిల్లా వెనుకబడి ఉందని అన్నారు। మార్కెట్లో సిమెంట్ స్టీల్ ఇసుక రేటుకు ప్రతిపాదనలు చేసిన రేటుకు వ్యత్యాసం వలన పనుల జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు। స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అది ప్రాపర్ గా లేవన్నది నా అభిప్రాయం। ఒక ప్రతిష్టగా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవన్నీ హర్డిల్స్ కాకూడదు। బ్రిక్ కాస్ట్ ఉంటుంది, మనం ఎస్టిమేట్ లో రేట్ ఒకటి పెడతాం, అదృష్టం అని మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, డెప్యూటీసీలు, ఎంపీపీ పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్స్, ఈ పార్టీ ప్రతిష్ట, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యాలనేటువంటి తాపత్రయంతో తపనతో ఈ పనులు చేపట్టే 1 కోటి రూపాయల పనులు మా గ్రామంలో ఉన్నటువంటి నేను కూడా చేయకపోతే నాకేం గౌరవం ఉంటుంది, పార్టీ గౌరవం ఉంటుంది అని ప్రతిష్టకు పోయి పనిచేస్తే తీరా రికార్డ్ చేస్తే అతనికి లాస్ వస్తుంది। ఎందుకంటే మనం ప్రాఫిట్ మార్జిన్ తీసేసాం, అర్బన్ అలవెన్స్ తీసేసాం, ఈ మెటీరియల్కి అన్నింటినీ కూడా రేట్లు తక్కువ పెట్టాం, బయట వేరే ఉన్నాయి, ఎట్లా ఇది ఎలాగ సాధ్యం అవుతుందని అనుకుంటున్నాం। అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ డిజెక్టీసీలు బాల్ పెడుతున్నారు ఇది దృష్టికి తీసుకెళ్ళండి, ఇది గౌరవనీయ పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, ఇది కరెక్ట్ చేయాలి అని ఆయన కోరే ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేరుకోవడానికి ఈ మార్పులు చేయాలని ఆయన కోరడం జరిగింది। మనం ఇంజనీర్స్ ని ఒత్తిడి పెట్టిన ప్రయోజనం లేదు, ఇంజనీర్ ఇప్పుడు చెప్తే పనిచేసే పరిస్థితి గ్రామంలో లేదు, కారణం ఒకసేమి కూడా ప్రాక్టికాలిటీ లేదు, ఏదైనా ఒక ప్రతినిధి ప్రాంతానికి పోయి పౌరుషానికి పోయి ప్రతిష్టకు పోయి తన పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళని కోరితే చేతులు కాల్చుకునే పరిస్థితి నేను తెలుసు। అంతకు మాత్రంగా ఆర్థిక స్థితి కలిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇలాంటి దీంట్లో చిక్కుకుపోయి ఆర్థికంగా చదివిపోతున్నారన్న విషయాన్ని రామచంద్రరెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది। ఆయన ఈ సెషన్లో మనం కలిసినప్పుడు మనం మాట్లాడి షెడ్యూల్ ఆఫ్ రేట్స్ భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆర్థిక గణాంకాలు అంటే స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తాం మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి, అందులో ఆ నివేదికలో వచ్చినటువంటి ఫలితాలను మనం చూసినప్పుడు శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల ప్రజల జీవన ప్రమాణం కంటే అడుగున ఉన్నాయి। దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం మామూలుగా చూస్తే కూడా తెలుస్తుంది, ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక మంది కొట్ట జాత పట్టుకుని ఈ దేశంలో ఉండేటువంటి అతి పెద్ద నగరాలు కూలి కోసం వెళ్తూ ఉంటారు। అందుకే మన రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద నగరాలు చూసినా, దేశంలో ఉండేటువంటి పెద్ద నగరాలు చూసినా పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూలీలుగా కనిపించినటువంటి వాళ్ళు శ్రీకాకుళం వచ్చి ఉంటారు। ఈ నేపథ్యంలో ఒకప్పుడు ప్రవేశపెట్టినటువంటి నరేగా అనేటువంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి పని కల్పించేదానికి ప్రభుత్వం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి చేస్తున్నటువంటి పథకం
ఈ జిల్లాలో ఎక్కువ పని దినాలు వస్తూ ఉంటాయి. రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర 12 జిల్లాల కంటే శ్రీకాకుళం జిల్లాలో పని దినాలు ఎక్కువ వస్తాయి. దానికి కారణం ఈ కూలి మాత్రమే ఆధారంగా జీవిస్తున్నటువంటి కుటుంబాలు అనేక ఉండడం వల్ల ఇది జరుగుతుంది. ఈ పథకంలో ఖర్చు పెట్టినటువంటి మొత్తానికి కొంతసేపు ఒక 40% మొత్తం ఉదాహరణకు ఒక 500 కోట్లు ఖర్చు పెడితే ఒక 200 కోట్ల రూపాయలు మనకి మెటీరియల్ కాంపోనెంట్ కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, స్కూల్ బిల్డింగ్స్, రెవెన్యూ బిల్డింగ్స్, ఇతరత్ర కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు ఇలాంటివి కట్టుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ విధంగా మన జిల్లాకు మనకి ఎక్కువ పని దినాలు చేయడం వలన వచ్చినటువంటి మొత్తానికి అదనంగానే ఇతర జిల్లాల కంటే ఎక్కువ మొత్తం వస్తుంది. అది నేను చెప్పదలుచు. కానీ అది వినియోగించుకోవడంలో మన జిల్లా వెనుకబడి ఉందని నేను మనం చూస్తున్నాం. ఇది జిల్లాలో ఉండేటువంటి పార్టీ పెద్దలతో, కార్యకర్తలతో, ఇటీవల ఎన్నికైనటువంటి ఎంపీటీసీలతో, సర్పంచ్లతో, ఎంపీటీలతో, జడ్పీటీసీలతో మాట్లాడినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అంశాలు నా దృష్టికి కొన్ని తీసుకొచ్చాను. ఉదాహరణకి నరేగా కింద ఒక స్కూల్ బిల్డింగ్ చేపట్టాం, గత ఒక రెవెన్యూ బిల్డింగ్ చేపట్టాం. గ్రామాల్లో మనం కొత్తగా ఇచ్చినటువంటి వ్యవస్థకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బిల్డింగ్ సమకూర్చాలని నిర్ణయం తీసుకుని చాలా అందమైన డిజైన్, అది చాలా సరికొత్త సదుపాయం, అది నిర్మాణం చేయడానికి మనం శాంక్షన్ ఇచ్చాం. అలాగే దాని పక్కన రైతు భరోసా కేంద్రానికి శాంక్షన్ ఇచ్చాం, వెల్నెస్ సెంటర్కి శాంక్షన్ ఇచ్చాం. ఒక సాధారణమైన గ్రామ పంచాయతీ 1 కోటి రూపాయలు నరేగా నుంచి, అంటే ఈ మెటీరియల్ కాంపోనెంట్ నుంచి వచ్చినటువంటి మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకోవడానికి తీసుకుంది ప్రభుత్వం. ఆ మేర పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. జరుగుతుంటే ఏం జరుగుతుంది, ఎందుకు పనులు జరగడం లేదు? నేను అనేక సార్లు ఈ విషయం చాలా మందితో మాట్లాడినప్పుడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చాలా ఉన్నాయి. దీనికి ఒక ప్రోగ్రామ్ ప్రభుత్వం తలపెట్టినది, ముఖ్యమంత్రి గారు ప్రతిష్టగా భావించినటువంటి ఈ ప్రోగ్రామ్ ఎందుకు మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం అనేటప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒక పని చేయడానికి ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్, ప్రతినిధులు, గత ఏజెన్సీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే సిమెంటు లోకల్ మార్కెట్లో 380 రూపాయలు ఉంటే దీంట్లో 280 రూపాయలు 200 ఉంటే కదా, దానికి కాదు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏర్పాటు చేసి సిమెంట్ సప్లై చేస్తుంది. కానీ సిమెంట్ సప్లై జరగడం లేదు ప్రాపర్. అందుకోసం బయట సిమెంట్ కొంటున్నప్పుడు ఈ వ్యత్యాసం ఎస్టిమేట్లో ప్రొవిజన్ లేకపోవడం వల్ల, ఎక్స్పెండిచర్ చూపించినప్పుడు, రికార్డ్ చేసినప్పుడు తక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. అలాగే స్టీల్ బయట మార్కెట్లో 73,000 ఉంటే మనం 50,000 రూపాయలు ఇస్తే ఎలా? అలాగనే ఇసుక ట్రాక్టర్స్గా బయట 5,000 ఉంటే మనం 2,000 ఇస్తే